తెలంగాణలో అత్యధికంగా మహిళలకు ఉపాధి కల్పిస్తోంది బీడీ పరిశ్రమ. లక్షలాది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్న ఈ పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోతోంది. మొన్నటికి మొన్న పుర్రెగుర్తు, ఇప్పుడు జీఎస్టీ బీడీ పరిశ్రమను కాల్చేస్తోంది. అసలే చేతి నిండా పనిలేక అవస్థలు పడుతున్న కార్మికులు జీఎస్టీని మినహాయించాలని పోరుబాట పట్టారు. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 8 లక్షల మంది బీడీ కార్మికులున్నారు. నిజామాబాద్ జిల్లాలో 3 లక్షల మందికి ఇదే జీవన ఆధారం. 80% మందికి పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కూడా వర్తిస్తోంది. నిజామాబాద్ జిల్లాలో తయారవుతున్న బీడీలు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు ఎగుమతి అవుతాయి. ఇంతవరకు బాగానే ఉన్నా జీఎస్టీ దెబ్బకు బీడీ పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోతోంది. ఎక్సైజ్ ట్యాక్స్ 16 రూపాయలు మాత్రమే ఉంటే ఇవాళ 168 అంటే 152 రూపాయలు అధికంగా ట్యాక్స్ విధించింది. దీనివల్ల బీడీల అమ్మకాలు పడిపోతాయి. బీడీలు తాగేవాళ్ళు కూడా పేదవాళ్ళు గనక, కష్టజీవులు గనక, ఇంత పెద్ద ఎత్తున ఒక్క 25 బీడీల కట్ట 25 నుంచి 30 రూపాయలు పెట్టి ఖరీదు చేసేటటువంటి పరిస్థితికి నెట్టివే పడతారు గనక వాళ్ళు 25 బీడీలు రోజు తాగేటటువంటి చోట 5 బీడీలో 10 బీడీలో కొనుక్కునేటట్లయితే బీడీల అమ్మకాలు పడిపోయి, బీడీల ఉత్పత్తులు పేరుకపోయి, ఉత్పత్తి తగ్గి బీడీ కార్మికులకు పని లేకుండా పోయే ప్రమాదం ఉంది. కాబట్టి బీడీ పరిశ్రమను జిఎస్టీ ట్యాక్స్ నుంచి మినహాయించాలని లేదా ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలనేది డిమాండ్ చేస్తున్నాం. లేదా బీడీ కార్మికులందరికీ జీవన భృతి కింద ప్రతి నెల 5000 రూపాయల చొప్పున చెల్లించాలని ఐఎఫ్టియు మరియు జేఏసీ డిమాండ్ చేస్తుంది. ఇన్నాళ్లు పుర్రెగుర్తుతో ఉక్కిరి బిక్కిరి అయిన బీడీ పరిశ్రమపై ఇప్పుడు జీఎస్టీ ఎఫెక్ట్ పడింది. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా తయారైంది బీడీ కార్మికుల పరిస్థితి. అయితే కార్మికులపై ప్రత్యక్ష పన్ను భారం పడకపోయినా బీడీ ముడిసరుకుపై కేంద్ర ప్రభుత్వం భారం వేస్తోంది. జీఎస్టీ ప్రభావంతో అమ్మకాలు తగ్గిపోయాయని వాపోతున్నారు. బీడీ అమ్మకాలు తగ్గిపోవడంతో నెలకు 15 రోజులు కూడా పని దొరకడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీఎస్టీకి వ్యతిరేకంగా రోడెక్కారు, దశల వారీగా ఉద్యమానికి సిద్దమయ్యారు. ఉద్యమాలతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి బీడీ పరిశ్రమను కాపాడుకుంటామని కార్మిక నాయకులు చెబుతున్నారు.